నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రణిత్. చూస్తున్నారు కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అంశం మంత్రి శ్రీనివాస్ గౌడ్కు సంబంధించి. శ్రీనివాస్ గౌడ్కు సంబంధించి మీడియాతో మీరు ఈ కేసుకు సంబంధించి ఏం మాట్లాడకూడదు అంటూ ఒక షరతుతో పాటుగా పూర్తి స్థాయిలో ఈరోజు మంత్రి శ్రీనివాస్ గౌడ్కి అయితే హైకోర్టు ఆదేశించడంతో పాటు ఆధారాలు సమర్పించాలంటూ కూడా పిటిషనర్కి అయితే సూచన చేసింది. తదుపరి విచారణ మాత్రం 7 వరకు అయితే వాయిదా వేసిన పరిస్థితి అయితే చూసాం. ఇక దీనితో పాటు ఇందులో ప్రధానంగా కూడా చెప్పుకోవాల్సిన అంశాలు ఏంటంటే, మంత్రిపై ట్యాంపరింగ్ కేసు కూడా పెట్టాలని నాంపల్లి కోర్టు ఆదేశించడం, దాంతోపాటు ఎమ్మెల్యే అఫిడవిట్ కేసులో కీలకమలపై తిరిగింది. ఇందులో 4 ఐఏఎస్లపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా చోటు చేసుకున్న పరిస్థితి చూస్తాం. అంటే తెలంగాణలో వరుసగా ఎమ్మెల్యేల మీద జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. అయితే పూర్తి స్థాయిలో ఈ అంశాలకు సంబంధించి ఎలా ఉండబోతుంది, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎమ్మెల్యేలతో పాటు ఇటు మినిస్టర్లకు సంబంధించి కూడా ఎవరికి పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల అఫిడవిట్కు సంబంధించి సరిగ్గా పూర్తిగా వీళ్ళు అఫిడవిట్ సమర్పించలేదా, ఇవి జరుగుతున్న అంశానికి సంబంధించి మరి మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనర్హత వేటు తప్పదా, లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉంటాయంటూ కూడా మనం చర్చించుకుందాం. ఎందుకంటే ఈ అంశం ప్రస్తుతానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. మొన్ననే జరిగిన కొత్తగూడానికి సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేసిన హైకోర్టుతో పాటుగా మరి ఈరోజు మంత్రి శ్రీనివాస్ గౌడ్కు సంబంధించి ఏం జరగబోతుంది అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. సో ఇలాంటి పరిస్థితులలో నిజంగానే రాజ్యాంగం ప్రకారం అసలు లా ఏం చెప్తుంది అనే విషయాన్ని గురించి కూడా మనం చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఆ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. సార్ సార్, ఎలా చూడొచ్చు ఈ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు సంబంధించి ఏకంగా కూడా హైకోర్టు సంబంధించి అంటే మీడియాతో మాట్లాడద్దంటూ ఆదేశం ఇవ్వడంతో పాటుగా ఇటు మరోవైపు కూడా ఒక ప్రశ్న సంధించింది, అంటే తదుపరి విచారణ 7 వరకు వాయిదా వేసింది. ఈ కేసును పూర్తిగా ఎలా చూడాలి సార్? ఐపీసీ సెక్షన్స్ లో ప్రూవ్ అయ్యేది అత్యంత సులువుగా ప్రూవ్ అయ్యే సెక్షన్ 468, 471, 474. ఓకే, ఫోర్జరీ, ఫ్యాబ్రికేషన్, చీటింగ్ విత్ అన్ ఇంటెన్షన్ టు చీట్. చీటింగ్ కూడా వస్తుంది, ఎవరిని ఎలక్షన్ కమిషన్నే కాకుండా భారత ప్రజలను మోసం చేయడం అన్నమాట. ఓకే, ఖచ్చితంగా అక్కడ డాక్యుమెంట్స్ చెప్తాయి, ఇక్కడ సాక్షులు రావాల్సిన అవసరం లేదు, డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేస్తే చాలు. ఇక్కడైతే అప్లోడ్ చేసి ఫస్ట్ అప్లోడ్ చేయబడ్డ అఫిడవిట్, తర్వాత టైం బీయింగ్ మళ్ళీ ఇంకో అఫిడవిట్ ఏ విధంగా అప్లోడ్ చేసిండ్రో, అప్లోడ్ చేసిన వ్యక్తులతో పాటు ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో తాను కోర్టు ముందు ముద్దాయిగా నేరస్తుడిగా నిలవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అంటే 99% ఈ కేసు రాఘవేంద్ర రాజు గెలిచే అవకాశాలు. అంటే ఇప్పుడు ఒకవేళ ఈ కేసుకు సంబంధించి, ఎందుకంటే ఇక్కడ హైకోర్టు చాలా కీలక ఆదేశాలు కూడా, నాంపల్లి కోర్టు ఒక ఆదేశం కూడా జారీ చేసింది, మంత్రిపై ట్యాంపరింగ్ కేసు, మళ్ళా ఐఏఎస్ అధికారుల మీద కూడా వీళ్ళ మీద కూడా అందరికీ సంబంధించి కూడా చర్యలు తీసుకొని, ఇది సాధ్యమయ్యే ముచ్చటేనా, ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించి రాజ్యాంగం చెప్తుంది ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు బోన్ లో నిలబడ్డప్పుడు వాళ్ళు ముద్దాయిలే, ఐఏఎస్ ఆఫీసర్స్ కి ఏం ప్రివిలేజెస్ ఉండవు, ఖచ్చితంగా కోర్టు లో వాళ్ళు ఆ కేసును ఎదుర్కోవాల్సిందే. వాళ్ళ ఇన్నోసెన్స్ ని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళకి వేరే మార్గాలు కూడా లేవు, ఎందుకంటే డాక్యుమెంట్ పెళ్లింగ్ దేర్ ఈజ్ ఏ మాల్ ప్రాక్టీస్. ఖచ్చితంగా అఫిడవిట్ ని మళ్ళీ అందులో పొందుపరిచినట్టు, ఇప్పుడు మంత్రిగా తెలమని అయితే వ్యక్తి ఎమ్మెల్యేగా గెలవడానికి దాన్ని ఉపయోగించుకున్నట్టు క్లియర్ గా కనిపి. ఓకే, అంటే ఇప్పుడు అనర్హత వేటు ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉంటుందా, ఎందుకంటే మనం మొన్న కొత్తగూడెం ఎమ్మెల్యేకి సంబంధించి కూడా చూసాం కదా, సేమ్ అదే రిపీట్ అవుతుందా తెలంగాణలో? ఖచ్చితంగా, ఇప్పుడు ఆయన చేసింది మామూలు నేరం కాదు, అది అసలు చట్టాలను చేసే వ్యక్తులు వాళ్ళే కదా ఫస్ట్ హానర్ చేయాల్సింది. అవును, అసెంబ్లీలో శాసన సభ్యుడు అంటే శాసనాలు చేసే సభలో సభ్యుడు, అవును, వాళ్ళే తప్పులు చేస్తే ఇంకా ప్రజలకేం సందేశం ఇస్తారు వీళ్ళు, ప్రజలకు ఏ విధంగా సర్వ్ చేస్తారు వీళ్ళు? ఓకే, బీయింగ్ ఏ మినిస్టర్ ఫస్ట్ స్టేట్, ఒక రాష్ట్రానికి మంత్రి, ఇప్పుడు చేసిన తప్పును ఒప్పుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది తప్ప శాసనసభను నకిలిపరచడం, ఇటువంటి వ్యక్తులు 420, 468, 471, 474 ఇవన్నీ కూడా ఫోర్జరీ, ఫ్యాబ్రికేషన్, చీటింగ్, బీచ్ ఆఫ్ ట్రస్ట్ కూడా 406 కూడా ఇక్కడ అప్లికబుల్ అవుతుంది, ఎందుకంటే నమ్మక ద్రోహం, ఎలక్షన్ కమిషన్నే కాకుండా ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు, తన ఆస్తుల చిట్టా ఇయ్యమన్నారు. ఓకే, దాన్ని ఆస్తుల చిట్టా ఇయ్యడానికి వీళ్ళకి ఎందుకు అంత ఇబ్బంది,
ఆస్తుల వివరాలను మాత్రమే అడిగారు కానీ ఆ వివరాలకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, జిఎస్టీ కట్టిన ఆధారాలు ఏమని ఎలక్షన్ కమిషన్ అడగలేదు. ఓకే, కేవలం మీకున్న ప్రాపర్టీస్ ని పొందుపరచండి అఫిడవిట్ రూపంలో అని చెప్పడం జరిగింది. ఓకే, దానికి కూడా వీళ్ళు ఇబ్బంది పడుకుంటూ ఒక అఫిడవిట్ ను మార్చి అంతకు ముందే కోర్టులో దాఖలు చేసినప్పుడు కోర్టు ఏవైతే రాఘవేంద్ర రాజు ఆబ్జెక్షన్స్ రేజ్ చేసిందో వాటిని రెక్టిఫై చేసుకుంటూ కొత్త అఫిడవిట్ ని ఎలక్షన్ కమిషన్ లో ఉన్న లూప్ హోల్స్ తో అక్కడ పనిచేస్తున్న చిన్న స్థాయి ఎంప్లాయీస్ ఉపయోగించుకొని ఫోర్జరీ చేయడం, దాన్ని ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా కళ్ళు మూసుకొని దాన్ని ఆమోదించడం అనేది ఖచ్చితంగా అందరూ శిక్షకు అర్హులే. సార్, ఇందులో ఒక చిన్న అంశం సార్, అంటే తెలంగాణ ప్రజల నుంచి కూడా వస్తున్న వాదన ఏంటంటే ఈ ఎన్నికల సందర్భంగా అఫిడవిట్కు సంబంధించి ఇప్పుడు విపక్ష పార్టీలో లేకపోతే ఇతరత్ర వ్యక్తులు ఆ రోజు ప్రశ్నించకపోతే వీళ్ళు రాజ్యాంగాన్ని మరి అవహేళన చేసినట్టే అనుకోవచ్చా?